అలాగే గిరిజన సంక్షేమం ద్వారా ఎస్టీలో సుమారు 111876 మంది లబ్ధి పొందారు అధ్యక్ష. అధ్యక్ష మైనార్టీ సంక్షేమం ద్వారా మైనార్టీలో 195865 మంది లబ్ధి పొందారు అధ్యక్ష. షెడ్యూల్ కులాల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అధ్యక్ష ఎస్సీలో 188212 మంది లబ్ధి పొందారు అధ్యక్ష. అధ్యక్ష సి ప్రశ్నకు ప్రయోజనం కోసం ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధుల పరిణామం ఎంత అన్నాడు అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానంగా ఇప్పటివరకు 7,720.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం అధ్యక్ష. అధ్యక్ష డి ప్రశ్నకు సమాధానంగా వివరాలు అడిగారు. అందులో ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి సాధింపు పథకాల కింద వెనుకబడిన సంక్షేమం నుంచి వెనుకబడిన తల సంక్షేమం ద్వారా 3,834.86 కోట్ల అధ్యక్ష. గిరిజన సంక్షేమం ద్వారా ఎస్టీలకు 877.82 కోట్ల అధ్యక్ష. మైనార్టీ సంక్షేమం ద్వారా మైనార్టీలకు 1,534.53 కోట్ల అధ్యక్ష. షెడ్యూల్ కులాల అభివృద్ధి ద్వారా ఎస్సీలకు 1,475.5 కోట్ల రూపాయల ద్వారా అధ్యక్ష టోటల్గా 7,720.8 కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మి సాధింపు పథకంలో ఈ ప్రభుత్వం ఖర్చు చేసిన అధ్యక్ష. అధ్యక్ష కేటగిరి వైజ్ కూడా సభ ముందు అధ్యక్ష గౌరవ సభ్యులకు తెలియజేయడం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆరు రమేష్ గారు, పద్మ దేవేందర్ రెడ్డి గారు, నోముల భగత్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష 2014లో తెరాస ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైన పథకాన్ని మన రాష్ట్రంలో ఈ కళ్యాణలక్ష్మి పథకం సాదిక్ ముబారక్ పథకాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా ఈరోజు అన్ని వర్గాల వారు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు కూడా నిజంగా చాలా హర్షిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్ల పుట్టగానే వాళ్ళ పెళ్లి గుర్తొచ్చి, వాళ్ళ పెళ్లి చేయడం కావచ్చు, ఇవన్నీ గుర్తొచ్చి వాళ్ళని వడ్లగింజేసి చంపుకునే రోజుల దగ్గర నుంచి ఈరోజు మన కళ్యాణలక్ష్మి పథకం వచ్చిన తర్వాత పేదింటి వారు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, చాలా భగత్ గారు ఎందుకంటే అయిపోయింది అధ్యక్ష, అయిపోయింది. ఒక నిమిషం అధ్యక్ష, దీనికి సంబంధించి 2014లో మొదలైనటువంటి పథకం, 51,000తో మొదలైన పథకం ఈరోజు 116,000 ఇస్తూ 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే మనకు పెళ్లిళ్ళు ఈ పథకం వచ్చిన తర్వాత 56% నుంచి 23% తగ్గినాయి. ఇది చాలా సంతోషకరమైన వార్త అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దీనికి సంబంధించి నా తరపున విజ్ఞప్తి అధ్యక్ష ఏంటంటే, దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న తర్వాత మనకు వాళ్ళు 3 సంవత్సరాలు ఉన్నా కానీ 1 సంవత్సరం ఉన్నా కానీ వాళ్లకు పెండింగ్ ఆర్డీఓ దగ్గర పెండింగ్ అనో లేకపోతే ఎంఆర్ఓ దగ్గర పెండింగ్ అని చూపిస్తుంది అధ్యక్ష. దీని కొద్దిగా మనం ఇంకొంచెం స్పష్టంగా ఏదైతే దరఖాస్తుకు సంబంధించిన పత్రం కావాలనో లేకపోతే ఇంకేదైనా అవసరం ఉంటే ఇంకొంచెం స్పష్టంగా ఉన్నట్టయితే పేదవర్గాలు ఆఫీస్ చుట్టూ తిరగకుండా అక్కడనే స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఆ పత్రాలు చెక్ చేసుకోగానే కొంచెం సులభమవుతుందని మీ ద్వారా కొద్దిగా మంత్రి గారికి కొంచెం విజ్ఞప్తి అధ్యక్ష. ఇది కొంచెం మన స్పష్టత ఇవ్వగలిగితే వాళ్ళకి సులభమవుతుందని దీనికి సంబంధించి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. కౌశల్ సార్. స్పీకర్ సార్, మే ఆప్కే జరియే హుకుమత్కు యే బతానా చా రహా హూం కి జో ఆజ్ 2014 మే రియాసత్ తెలంగాణా బన్నే కే బాద్ షాదీ ముబారక్ కన్యాలా లక్ష్మి కా జో స్కీమ్ కో లాయా గయా బహుత్ అచ్చీ స్కీమ్ హై మగర్ మే ఆప్కే జరియే యే భీ బతానా చా రహా హూం పిచ్లే 2 సాల్ సే కై మండల్స్ కే అందర్ చాహే వో షాదీ ముబారక్ కే హో या कल्याणा लक्ष्मी के हो, जो फाइल्स को सबमिट करने के बाद कई रेवेन्यू ऑफिसर्स उन तमाम गरीब आवाम के फाइल्स को रिजेक्ट किया जा रहा है और वजह ये बता रही है कि आपका घर जाती है, आप यहाँ पर नहीं रहते और ये गलत इन्फॉर्मेशन देकर रिजेक्ट किया जा रहा है. मैं आपके जरिए ये भी बताना चाह रहा हूँ कि आज के दौर में जो महंगाई है, जो शादी मुबारक हो या कल्याणा लक्ष्मी के अंदर 1,116,000 रुपये दिए जा रहे हैं, इसको बढ़ाने की जरूरत है. कम से कम 1,50,000 रुपये करने की जरूरत है क्योंकि महंगाई को देखते हुए आपको भी उस हुकूमत को भी गौर करने की जरूरत है. और साथ ही साथ ये भी तो बताना चाह रहा हूँ कि कई मंडल्स के अंदर जो ब्रोकर्स होते हैं वहाँ पर बैठकर हर फाइल के 4,000-5,000 रुपये लेकर इन फाइल्स को पास किया जा रहा है. मैं आपके जरिए हुकूमत को बताना चाह रहा हूँ. शुक्रिया. मिनिस्टर అధ్యక్ష, గౌరవ సభ్యులు భగత్ గారు, గౌరవ సభ్యులు కౌశల్ మునిదిన్ గారు,
మాట్లాడుతావు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటాయి అధ్యక్ష, ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి అధ్యక్ష. ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అధ్యక్ష, నీ బిడ్డ పెళ్లికి మేనమామగా, నీ బిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో నేరుగా అప్పు కాదు అధ్యక్ష, ఇది గ్రాంట్గా నేరుగా నీ బిడ్డ పెళ్లి కానుకగిచ్చే ఏకైక రాష్ట్రం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి మనసున్న మహారాజు కేసీఆర్ గారు అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టలేదు అధ్యక్ష, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష, నేను గర్వపడతాను అధ్యక్ష. అధ్యక్ష, మొదటి 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా 51,000తోటి సరిపించుకున్నారు. 51,000 లేగానే అప్పటికే గొప్ప 51,000 మా కుటుంబాలు పెద్దగా భావించారు అధ్యక్ష. అయినాక డిమాండ్ పెరిగింది, మళ్ళీ 75,000 పెంచుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ఆయన ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఇంకొంచెం మెరిస్తే బాగుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 1,106,000 రూపాయలు అధ్యక్ష. బహుశా అధ్యక్ష ఈ భారతదేశ చరిత్రలో ఇక్కడ లేదు అధ్యక్ష. అధ్యక్ష, తొలుసూరు బిడ్డ పెరగంగానే బిడ్డ పెరుగుతుంటే తల్లికి ఆరాటం ఉంటుంది అధ్యక్ష, నా బిడ్డకు ఒక మంచి చేతులు పెట్టాలి, ఘనంగా చేయాలి పెళ్లి అనుకుంటారు అధ్యక్ష. తల్లి ఆరాట పడుతుంటే చేతిలో చిల్లి గవ్వా లేకున్నా కూడా ఘనంగా పెళ్లి జరపాలని ఆలోచిస్తారు అధ్యక్ష. అప్పోస్ అప్పు చేస్తుంది, ఎకరం భూమి ఉంటే కుదబెడతారు అధ్యక్ష, ఎకరం భూమి అమ్మి కూడా బిడ్డ పెళ్లి ఘనంగా చేస్తారు అధ్యక్ష. కథం చూసాం అధ్యక్ష, అప్లపాలు బిడ్డ పెళ్లి కోసం కూడా తల్లి అప్లపాలవుతుండే. కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారు, పుట్టింది నీ బిడ్డ కావచ్చు, తెలంగాణ ఆస్తి, మా తెలంగాణ ఆడబిడ్డ, నువ్వు బాధపడకు అని చెప్పేసి 1,16,000 రూపాయలు 116 రూపాయలు ఇచ్చి ఈరోజు ఘనంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కూడా పెంచమని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఒకసారి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ ఇచ్చిన తర్వాత, అది ఆర్టీఓ వెరిఫికేషన్ తర్వాత, అధ్యక్ష మా పథకం కూడా అదే అధ్యక్ష, అర్హులైన వారికి అందియాలి అధ్యక్ష, అనర్హుల వారికి ఎట్టి పోస్టులో ఈ పథకం చెందొద్దని అధ్యక్ష. అధ్యక్ష, అర్హులైన వారికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఎంఆర్ఓ ద్వారా తర్వాత ఎంక్వైరీ చేసుకొని ఆర్టీఓ లాగిన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఎమ్మెల్యే గారు సంతకం తీసుకొని ఎలిజిబిలిటీ ఉన్న వారికి మాత్రం డెఫినెట్గా అందిస్తాం అధ్యక్ష. ఇప్పటి వరకు మనకు పెండింగ్ ఏం లేదు అధ్యక్ష, అంటే పెండింగ్ అంటే నిరంతర ప్రక్రియ, రోజు అప్లికేషన్ వస్తూనే ఉంటాయి. ఈ రోజు వరకు మనకు ఆర్టీఓ ఎంఆర్ఓ పెండింగ్లో అధ్యక్ష కేవలం 58,281 మొత్తం అధ్యక్ష, ఆర్టీఓ పెండింగ్లో 45 మొత్తంగా 1,04,000 మాత్రం పెండింగ్ ఉంది అధ్యక్ష. అది ఇమీడియట్గా రెక్టిఫై అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్లకు చెక్కులు అందజేయాలి అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ఇంత కరోనా వచ్చింది అధ్యక్ష, కరోనాలో ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడ్డా కూడా, ఆర్థికమైన ఇబ్బంది ఉన్నా కూడా, గారు ముఖ్యమంత్రి గారు ఏ పథకం ఆగినా మంచిది, కానీ నిరుపేద బిడ్డ పెళ్లి ఆగకూడదని చెప్పి కళ్యాణ లక్ష్మి కూడా అధ్యక్ష కరోనాలో కూడా ఏ ఒక్కరోజు ఆగిన పరిస్థితి లేదు, కరోనాలో కూడా చెక్కులు అందించిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. ఇంకోటి గౌరవ కౌశల్ గారు అడుగుతున్నారు, ఇందులో ఫైల్స్ రిజెక్ట్ అవుతున్నాయని, పొడిగించాలి 1,10,000 కాదని అధ్యక్ష, ఇక్కడ మీడియేటర్స్ ఉన్న పైసలు వస్తుంది అధ్యక్ష. ఎక్కడ కూడా గతంలో ఫస్ట్లో ఇందులో కొంతమంది మీడియేటర్స్ వచ్చేసి మేము కళ్యాణలక్ష్మి ఇప్పిస్తామని చెప్పి డబ్బు తీసుకున్న పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాంటి మా దృష్టికి వస్తే డెఫినెట్గా విల్ టేక్ సీరియస్ యాక్షన్ అధ్యక్ష. నేరుగా 1,10,000 రూపాయలు ఆ కుటుంబానికి చెందాలి, అందులో 1 రూపాయి కూడా లంచాల రూపాయలు ఇయ్యద్దని చెప్పి మా ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. అధ్యక్ష, చాలామంది ఫైల్ రిజెక్ట్ చేస్తారు అనుకున్నారు. ఎట్టి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి కళ్యాణలక్ష్మి షాదిముఖ అందాలని, నిరుపేదలు అర్హులైన వారికి ఇస్తాం అధ్యక్ష, అనర్హులు డెఫినెట్గా రిజెక్ట్ చేస్తాము, నిజంగానే అర్హులైతే ఇస్తే డెఫినెట్గా ఈ ప్రభుత్వం సానుకూలత అందించి వాళ్ళు కళ్యాణలక్ష్మి అందిస్తారు అధ్యక్ష. పొడిగింపాలన్నారు అధ్యక్ష, ఇప్పటికే 50,000 మొదటగా, తర్వాత 75,000, తర్వాత 1,106,000 రూపాయలు ఇస్తారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా డిమాండ్ ఇప్పటివరకు 100,000 ఇంకా పెంచాలనుకుంటే డెఫినెట్గా ఆ పరిశీలనలో గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు మాత్రము మేము కూడా బీసీ బిడ్డలం అధ్యక్ష, మా బీసీ బిడ్డల పక్షం అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు మేము అందడంగా చల్లని మొత్తం దివనార్థం అధ్యక్ష. 1,10,000 రూపాయలు అప్పు చేస్తే అప్పుకు అప్పై మిత్తికి మిత్తై తన భూమి అమ్ముకునే పరిస్థితుంది, కానీ ఈరోజు 1,10,000 తన బిడ్డ పెళ్లికి తీసుకున్నప్పుడు గిఫ్ట్గా ఇవ్వడం వలన, కానుక ఇవ్వడం వలన మా లాంటి పేద బిడ్డలు అందడంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష.